హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మొదటి రోజు తయారు చేసి నైవేద్యంగా సమర్పించే ప్రసాదానం రెసిపీస్ పరమాన్నం అలాగే శనగల రెసిపీ అండి. ముందుగా పరమాన్నం చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్ బియ్యం ని యాడ్ చేయండి. ఇక్కడ బియ్యం ఎంతైతే తీసుకున్నామో సగ్ బియ్యం కూడా అంతే తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ మీడియం సైజ్ సగ్ బియ్యం ని యాడ్ చేయండి. అంటే ఇక్కడ బియ్యం సగ్గు బియ్యం కలిపి 1 కప్ తీసుకున్నట్లు. తీసుకున్న వాటిని వాష్ చేసుకుని పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలుని ఈ విధంగా తీసుకోండి. పాలు పూర్తిగా ఇష్టం లేని వాళ్ళు సగం పాలు సగం నీళ్లు యాడ్ చేసుకోండి. పాలు మరుగుతున్న సమయంలో వాష్ చేసి పెట్టుకున్న బియ్యం సగ్గు బియ్యం మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ 20 మినిట్స్ కుక్ చేయండి. 5 నిమిషాలకు ఒకసారి పరమాన్నం గిన్నె కడుగంటకుండా కలుపుతూ ఉండండి. పరమాన్నం చిక్కగా ఉంటే గనక ఇంకొక 1 కప్ వాటర్ ని యాడ్ చేసుకోండి. పరమాన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం మెతుకుని తీసుకుని స్మాష్ చేయండి. పరమాన్నం కుక్ అయింది, ఫ్లేమ్ ని ఆఫ్ చేయండి. తర్వాత ఇందులోకి 1.5 కప్పు బెల్లం ని యాడ్ చేయండి. తీపి ఎక్కువ తినేవారు 2 కప్స్ బెల్లం ని యాడ్ చేసుకోండి. పరమాన్నం విరిగిపోకుండా చక్కగా రావడానికి ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం ని యాడ్ చేయండి. పరమాన్నం మీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వేరొక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత చాప్ చేసిన బాదం అలాగే కొంచెం జీడిపప్పుని కూడా వేసుకుని 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ ని పరమాన్నంలోకి యాడ్ చేసుకోండి. అలాగే 2 దంచిన యాలుక్కాయలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. పరమాన్నం రెడీ అయింది. ఇప్పుడు ప్రసాదం శనగలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా అందుకోసం ఒక గిన్నెలోకి 1.5 కప్పు శనగల్ని యాడ్ చేసుకోండి. గ్రామ్స్ లో చెప్పాలంటే 200 గ్రామ్స్ శనగల్ని యాడ్ చేసుకోండి. తర్వాత శనగల్లో వాటర్ ని యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఈ విధంగా శనగల్ని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ శనగలు పూర్తిగా మునిగే వరకు వాటర్ ని యాడ్ చేసుకుని 4 to 6 అవర్స్ నానబెట్టి ఉంచండి. శనగలు ఈ విధంగా నానిన తర్వాత వాటర్ ని డ్రైన్ చేసుకుని కుక్కర్ లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేయండి. తర్వాత కుక్కర్ ని క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా శనగలు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు మినపప్పు పచ్చెనపప్పుని యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే 1 చాప్ చేసిన పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. ఇప్పుడు ఉడికించిన శనగల్లో నుంచి వాటర్ కంప్లీట్ గా డ్రైన్ చేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న శనగల్ని తాలింపులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి. శనగలు మెత్తగా కాకుండా ఇలాగా కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ ని ఆఫ్ చేయండి, శనగలు కుక్ అయ్యాయి. సో అంతే ఫ్రెండ్స్, ప్రసాదాల రెసిపీస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.